బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేస్తున్నారు. దరఖాస్తు కేంద్రాన్ని పరిశీలించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. దరఖాస్తు చేసుకున్న వారు మీడియాతో మాట్లాడితే వారి అప్లికేషన్ పక్కన పెట్టాలని పార్టీ నిబంధన విధించింది. దరఖాస్తు చేసుకుని వెళ్లి నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచిస్తున్నారు నేతలు. దరఖాస్తు చేసుకున్న వారు మీడియాతో మాట్లాడొద్దన్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడిన వారి దరఖాస్తు పక్కన పెడతామని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేస్తున్నారు. దరఖాస్తు కేంద్రాన్ని పరిశీలించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. దరఖాస్తు చేసుకున్న వారు మీడియాతో మాట్లాడితే వారి అప్లికేషన్ పక్కన పెట్టాలని పార్టీ నిబంధన విధించింది. దరఖాస్తు చేసుకుని వెళ్లి నియోజకవర్గంలో పనిచేసుకోవాలని సూచిస్తున్నారు నేతలు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, ఈ రోజు ఉదయం నుండి బీజేపీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి ఒక కౌంటర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం 3 పేజీల దరఖాస్తు ఫామ్ను కూడా రూపొందించడం జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా 100 మందికి పైగా అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తు ఫామ్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళడం జరిగింది. దాదాపుగా 15 నుండి 20 వరకు దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చాలామంది కూడా తమ ఎక్కడైతే అభ్యర్థులుగా పోటీ చేయాలనుకుంటారో ఆ నియోజకవర్గాల పేరు రాస్తూ తాము దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తే, ఒక్కొక్కరు 2-3 నియోజకవర్గాలకు కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే దరఖాస్తు ఫామ్లో 4 పార్ట్గా చేయడం జరిగింది. 1 వ్యక్తిగత వివరాలు, 2 పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి బాధ్యత, పార్టీ సంబంధించినటువంటి సభ్యత్వ వివరాలు, అదేవిధంగా 3 గతంలో ఎక్కడైనా పోటీ చేయడం జరిగిందా, ఏ పార్టీ నుంచి పోటీ చేశారు, పోటీ చేస్తే ఎంపీగా ఎమ్మెల్యేగా దేనికి పోటీ చేయడం జరిగింది, వచ్చిన ఓట్లు ఏంటి, గెలిచినటువంటి స్థానాలు ఏమైనా గెలిచారా అనేటువంటి విషయాలు కూడా దానిలో పొందుపరచాల్సి ఉంటుంది. ఇక 4వ పార్ట్లో అభ్యర్థి సంబంధించినటువంటి ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, కేసులు ఉంటే ఆ కేసుల వివరాలు ఏంటి, ఏమైనా శిక్ష పడి ఉంటే ఆ శిక్షకు సంబంధించినటువంటి వివరాలు కూడా పొందుపరచాలని చెప్పినటువంటి నేపథ్యం. మరొక ప్రధానమైనటువంటి విషయం అయితే, ఎవరైతే ఇక్కడ దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళు ఎవరు కూడా మీడియాతో మాట్లాడదని చెప్పేసి కిషన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి మీడియా ఏదైతే దరఖాస్తు సెంటర్ ఉందో సెంటర్ని వారు పరిశీలించి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కౌంటర్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడినటువంటి నేపథ్యం ఈ సందర్భంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇక్కడ దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళు ఎవరు కూడా మీడియాతో మాట్లాడదు. ఒకవేళ మీడియాతో మాట్లాడినట్లయితే తాము ఇక్కడి నుంచి పోటీ చేస్తారని యొక్క అభిప్రాయాలు ఏమైనా చెప్పినట్లయితే వారి యొక్క దరఖాస్తు ఫామ్ను తీసి పక్కన పెట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ వారికి చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. సంతోష్, ఇప్పటి వరకు 100కు పైగా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. 20 మందికి వరకు దరఖాస్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.